అందరికి నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై లక్ష్మణ, జై మల్కాజ్గిరి, జై మేడ్చల్. ఒక్క నిమిషం రాగు తల్లి. అందరికంటే ఎక్కడ, అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి, మేడ్చల్, మేడ్చల్ ఒకసారి నల్లి పెట్టిరామా, మేడ్చల్, 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 మేడ్చలే. సరే, మొత్తం మల్కాజ్గిరి, మొత్తం మల్కాజ్గిరి, మొత్తం అందరికి ధన్యవాదాలు. ఇట్లా ఉండాలి జోష్, ఇట్లా ఉండాలి జోష్, ఇట్లా ఉండాలి మా మహిళా సోదరులకు, ఇట్లా ఉండాలి జోష్. రేపు ఎలక్షన్ లో మే 13 నాడు చూపించాలి ఈ జోష్ అంతా. మల్కాజ్గిరి అంటే బీఆర్ఎస్ అట్ట. ఈరోజు మన పెద్దలు, మన వర్కింగ్ ప్రెసిడెంట్, మన కేటీఆర్ సార్ గారు, అదే మాదిరిగా మన బంగారమ్మ సుటి క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచివాడు. నేనే పెద్ద సేవ చేసిన అనుకున్నా, నేనే గొప్ప అని అనుకున్నా, కానీ ఆయన నాకంటే, నేను 10 ఏళ్ళ సందే సేవ చేస్తున్నా, ఆయన 25 ఏళ్ళ సందే సేవ చేస్తున్నాడు. పేద ప్రజలకు స్లమ్లల్లో, హాస్పిటల్లల్లో మంచిగా పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాలు కూడా సేవ చేస్తున్నాడు అంటే మన లక్ష్మణ. కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది. అదే మాదిరిగా మా సుధీర్ అన్న, మా మల్లేష్ అన్న, మా కృష్ణన్న, మా నవీన్ అన్న, మా రామ్ అన్న, దయానంద్ అన్న, మా లక్ష్మణ, మా శ్రీధర్ అన్న, మా దోస్త్ మా అల్లు సోమశేఖర్, మా అల్లుడ ఆయన ఇక్కడ, మా అక్క వాణి అమ్మ ఇక్కడ, మా అల్లుడు మహేష్ బాబు, మా వివేకానంద, మా కొడుకు వివేకానంద, మా సుభాష్ అన్న, మిగతా స్థానికులకు అందరు కూడా, మా మేయర్లకు చెప్పిన ఆయన మొదలు చెప్పిన నా పక్కకు మా అన్న ఆయన, మా పార్టీ ప్రెసిడెంట్లకు, మా చైర్మన్లకు, మా మేయర్లకు, మా కార్పొరేటర్లకు, మా కౌన్సిలర్లకు, మా సర్పంచ్లకు, మా ఎంపీటీసీలకు, మా జెడ్పీటీసీలకు, మా స్థానిక నాయకులకు, ఉద్యమకారులకు, ప్రతి ఒక్కరికి కూడా, మా పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అయ్యో, మా సుధీర్ రెడ్డి నా దగ్గర సుట్టమామా, అయ్యో రామ రామ, ఆయన పేరు మొదలే చెప్పినా మీరు ఇల్లేదు, మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇంద్రాలేదు. నాకు దగ్గర చుట్టాం, మీకు తెలియదు అది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము, మేము గెలుస్తాము, మేము గెలుస్తాము. ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్ల చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు, ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకు, వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 75 సంవత్సరాల సంది కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు, మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్ చేయలేదు. ఒక్కడే ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్. ఉద్యమం తీసుకొచ్చి, ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్కు, కేటీఆర్కు ఉన్నది. వాళ్లకు ఓటు అడిగే హక్కు కూడా లేదు, వాళ్లకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు, ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కీ ధమ్కీ చేస్తున్నారు, మేమొస్తాం, మేమొస్తాం. ఎందుకు వస్తారు, ఎట్లా వస్తారు, ఎవడేస్తాడు మీకు ఓట్లు?
ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు? నీకు ఎందుకు అయ్యాలే ఓటు? ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేదు. ఉన్న సిలిండర్ 400, 1200 తీసుకుపోయాడు. ధరలు పెంచినందుకు వెళ్ళాలి బీజేపీకి, కాంగ్రెస్కి ఎందుకు వెయ్యాలి చెప్పు? వాళ్ళు ఏమి ఉద్ధరించారని 56 ఏళ్ళు పరిపాలించారు, ఏమీ చేయలేదు. వీళ్ళు కూడా ఏమీ చేయరు. కాబట్టి మనకందరికి కూడా అండ దండ, మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు కానీ అందరికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సందే అన్ని బంద్ వస్తున్నాయి. రైతు బీమా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మీ బంధు, ఇట్లా బంధులు చేసుకుంటూనే పోతున్నారు. కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. 6 గ్యారంటీలు అంటున్నారు, ఒక్కదానికి కూడా పసలేదు, కసిలేదన్న, ఏది లేదు. కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు. అందరు కూడా 2 జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు, దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా గట్టిగా, వాళ్ళు ఏమనుకుంటారు, బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని. ఎట్లా గెలుస్తుంది? అసలు గెలవనే గెలవదు. మా లక్ష్మణ మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఈ 50-45 రోజులు ఒక సైనికుల మాదిరిగా, ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆదరణ. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, అరే మనం మర్చిపోయి ఓటేస్తాం. మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్కే వేసారు, ఇంకా ఊర్లో పొడితే వేసారు. కానీ మల్కాజ్గిరిలా, మీకు మల్కాజ్గిరి చరి చెప్తాం, 7 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు, ఇంత పెద్ద పవర్ ఉన్నా మనము, ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి మనం భారీ మెజారిటీతో మన లక్ష్మణ్ గెలిపించాలని కూడా మీ అందరు గెలుస్తున్నా. దయచేసి మాయ మాటలు వినొద్దు, మోసం మాటలు వినొద్దు, మనం మోసపోవద్దు. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళా వచ్చేది కేసీఆరే. ఇంకోటి చెప్తా, హైదరాబాద్లో ఇంతగనం అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుంటా, బీజేపీకి వేయకుంటా, బీఆర్ఎస్కి ఎందుకు వేసారో చెప్పురు మీరు. ఇదంతా మన కేటీఆర్. అరే కేటీఆర్ అంటే ఏందయ్యా? ఒక చరిత్ర, ఒక హిస్టరీ, ఒక ఐకాన్. ప్రపంచంలో ఏ దేశం పోయినా, దావూస్ పోయినా, అమెరికా పోయినా, ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్, అసలు లీడర్ దేశంలో లేడు, ప్రపంచంలో లేడు మన కేటీఆర్ లెక్క. ఆయన అభివృద్ధి ఇవాళంతా బీఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్లో కనిపిస్తుంది. బోసిపోయినట్టు బిల్డర్లంతా సల్లబడిపోయారు. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న. ఏ ఫ్లైఓవర్ చూస్తే కేటీఆర్ కనిపిస్తాడు. ఏ అది జూలా బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ సార్? అది దుర్గం చెరువుకాడా? కేబుల్ బ్రిడ్జ్లయా? వరంగల్లో కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్, ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్. అట్లా కేబుల్ బ్రిడ్జ్ ఫారెన్ దేశాలలో కట్టాడు, అమెరికాలో కట్టాడు, కట్టింటాయా మన కేటీఆర్? రాత్రి మగళ్ళు ఫుట్పాత్లు కానీ, సైక్లింగ్ కానీ, ఇవన్నీ కూడా కట్టిన ఘనత మన కేటీఆర్ చేశారు. ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు. ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని చేయాలి. హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికనన్నా జర పాతబడ్డది, కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది, గలకల కలకలలాడుతుంది. మనము 46,000 చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో. ఎండాకాలం జూన్ నెలల, జూలై నెలల నిండు కుండలెక్క గలగలలాడుతుండే. అసలుంటుంది ఇప్పుడు చూడు, ఏ చెరువు చూడు, బోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యలు పడుతుంది, అన్ని ట్రాక్లు వచ్చింది. అంత దరిద్రం, యదా రాజా తదా ప్రజ అంటారు కదా. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. అసలు కేసీఆర్ గొప్ప మార్పులమ్మా. కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ చేయాలి. ఎన్ని గురుకుల పాఠశాలమ్మా? 1,000 గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము. ఒక్కొక్కరికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా. బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్లలో పెట్టి చదివిపించిండమ్మా. అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్. అదంతా వీళ్ళు ఏం చేయలేరు, ఉన్నవి బంద్ చేసుకుంటూ పోతారు. ఉన్న బంద్లన్నీ బంద్ అయిపోతాయి, వాళ్ళంతా బంద్ చేసుకుంటూనే పోతారు. మనకు సహాయం చేయరు, హెల్ప్ చేయరు, మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా, ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం గ్యారంటీగా గెలిపించే బాధ్యత. ఇంత క్యాడర్ ఎవరికి లేదు, ఇంత లీడర్ గిరి ఎవరికి లేదు, ఇంత ఉద్యమకారులు కూడా ఎవరికి లేరు. వాళ్ళంతా మాయ మాటలు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ.
మనకు ఓట్లంతా కూడా మనకే వేస్తారు, ప్రజలంతా కూడా మన దగ్గర ఉన్నారు, పత్రికా మిత్రులు కూడా మన వైపే ఉన్నారు, వాళ్ళు కూడా 3 నెలల సంది బాధపడుతున్నారు పత్రికా మిత్రులు కూడా. కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని, మన కేసీఆర్ను, కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి గారిని మాట్లాడుతుందని కోరుతాను.